హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫోర్త్ వీక్ కెప్టెన్సీ కంటెండర్స్ గా శివ, అనిల్, మహేష్, విట్ట, నటరాజ్ మాస్టర్, సరయు, అశు, తేజు, అజయ్ 8 మెంబర్స్ ఉన్నారు టోటల్ గా. ఈ 8 మెంబర్స్ లో కూడా కీలుగుర్రం టాస్క్ పెట్టారు. ఇక లాస్ట్ ఫైనల్ గా ఈ వీక్ కెప్టెన్, అంటే ఫోర్త్ వీక్ కెప్టెన్ నటరాజ్ మాస్టర్ అయ్యారు. సో ఇదైతే ఇప్పటి వరకు అందిన అప్డేట్. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయండి. ఈ వారం బిగ్ బాస్ ప్రేక్షకులతో పాటు హౌస్ మేట్స్ కూడా పెద్ద పెద్ద షాక్స్ ఇవ్వబోతున్నారు. ఒకటి డబుల్ ఎలిమినేషన్ షాక్, ఒకటైతే ఇక రీఎంట్రీ షాక్. సో ఈ వారం టోటల్ గా నామినేషన్స్ లో 7 మెంబర్స్ ఉన్నారు. ఈ 7 మెంబర్స్ లో కూడా ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు మిత్ర, అనిల్ వీరిద్దరే డేంజర్ జోన్ లో ఉండగా, లాస్ట్ డే వచ్చేసరికి సరియు డేంజర్ జోన్ లోకి రావడం జరిగింది. ఇక ఈ వీక్ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అవడానికి ఇక 2 అవర్స్ మాత్రమే టైం ఉంది కాబట్టి ఓటింగ్ చేయడానికి ఎక్కువ టైం కూడా లేదు. ఇక నిన్న ఈ రోజు ఓటింగ్ చూస్తే మిత్రా శర్మ సేఫ్ జోన్ లోకి వచ్చినట్టు మనకి అర్థమవుతుంది. ఇక డేంజర్ జోన్ లో సరయు, అనిల్ వీరిద్దరే ఉన్నారు. అనిల్ కి కూడా ఈ రోజు బాగా ఓటింగ్ జరిగింది. సో ఎలిమినేషన్, అంటే ఒకే ఎలిమినేషన్ జరిగితే తప్పకుండా సరయు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఈ సీజన్ లో డబుల్ ఎలిమినేషన్స్ చాలా జరగచ్చు, ఎందుకనంటే రీఎంట్రీ కూడా ఇస్తున్నారు కాబట్టి. 84 డేస్ కాబట్టి టోటల్ గా ఇక్కడ వీక్స్ తక్కువ ఉన్నాయి, కంటెస్టెంట్స్ ఎక్కువ ఉన్నారు. సో డబుల్ ఎలిమినేషన్స్ 3 వరకు జరుగుతాయి. ఈ 3 ఎలిమినేషన్స్ లో ఈ వీకే గానీ డబుల్ ఎలిమినేషన్ వస్తే మాత్రం అనిల్, సరియు వీరిద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బయట పోల్స్ చూస్తుంటే మాత్రం మిత్రాకి, అనిల్ కి పోటాపోటీగా ఓటింగ్ అయితే జరిగింది లాస్ట్ 2 డేస్ లో. సో అఫీషియల్ గా కూడా ఇదే పోటీ జరుగుంటే మిత్ర, అనిల్ వీరిద్దరిలో ఎవరో ఒకరు డేంజర్ జోన్ లోకి రావచ్చు కాబట్టి ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక రీఎంట్రీగా మొమైథ్ ఖాన్ రాబోతున్నారు. మొమైథ్ ఖాన్ వచ్చిన తర్వాత టోటల్ గేమ్ చేంజ్ అవబోతుంది. సో ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ మీద ప్రేక్షకులకి ఒక అవగాహన అనేది వస్తూ ఉంది. ఇక మొమైథ్ రీఎంట్రీతో ఇంకా ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఎందుకనంటే ఆల్రెడీ మొమైథ్ బయట నుంచి హౌస్ లో ఏం జరుగుతుంది అనేది చూస్తుంది కాబట్టి తను లోపలికి వెళ్ళిన తర్వాత తన గేమ్ ప్లాన్ ఎలాగో ఉంటుంది అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయము. సో చూడాలి తన కాంట్రవర్సీ ఏ విధంగా ఉపయోగిస్తుంది అనేది. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ తో పాటు ఓటింగ్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను, రేపు ఎలిమినేషన్ అప్డేట్ కూడా ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.